ఇరాకుల సమయంలో కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా స్టూడెంట్స్ అందరూ కూడా వినాలని నేను కోరుతూ ఉన్నాను. విషయం ఏంటి అని అంటే, దేవుడు ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు ఆదాము తన జీవితంలో తాను వాడినటువంటి వొకాబ్యులరీలో, అనగా శబ్ద సముదాయంలో తాను పలికినటువంటి కొన్ని మాటల్లో కొన్ని వేల మాటలు పలికి ఉంటాడు ఆదాము. కానీ 7 మాటలు మాత్రం ఆదాము ఎప్పుడు కూడా తన జీవితంలో పలకలేదు. రెండవదిగా, ఈ 7 మాటలు కూడా ఆదాము పాపము చేయకముందు పలకను లేదు. ఈ 7 మాటలు కూడా ఆదాము పాపము చేయకముందు అనుభవించను లేదు. అయితే ఎప్పుడైతే పాపము చేశాడో తాను పలకనటువంటి మాటలను లేనటువంటి అనుభవాన్ని 7 మాటలు తన జీవితంలో వర్తించుకున్నట్లుగా జరిగిపోయింది. రెండవదిగా, ఈ 7 మాటలు కూడా తన జీవితంలో అనుభవాలుగా మారిపోయాయి. కనుక రాత్రికాల సందర్భన ఆదాము పలకనటువంటి 7 మాటలు ఏంటి, ఆదాము అనుభవించినటువంటి 7 అనుభవాలు ఏంటి, అవి ఎందుకు అలా అనుభవిస్తే అవే యాసిడిటీస్గా అంతకంటే ఘోరంగా యేసు ప్రభువారు ఎలా అనుభవించారు అనేది రాత్రికాల ముందు మనం ధ్యానించి ముగించుకుందాం. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఆలోచన చేస్తే మీకు తెలుసునో తెలియదో, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బాట్నీ అని అంటే జంతు వృక్షశాస్త్రానికి తండ్రి ఎవరు అని అంటే థియోఫ్రాస్టస్ అంటాం. అలాగే జంతు శాస్త్రానికి జువాలజీకి ఫాదర్ ఎవరు అని అంటే అరిస్టాటిల్ అని అంటాం. కానీ వాస్తవానికి దేవుని బిడ్డలారా, మరి సొలొమోను మొక్కలకు పేర్లు పెట్టాడు, ఎంతో అధ్యయనం చేశాడు. అంతకంటే గొప్పగా దేవుని చేత సృష్టింపబడినటువంటి ఆదాము చాలా గొప్పగా పేర్లు పెట్టాడు. వింటే మీరు ఆశ్చర్యపోతారు. దేవుని బిడ్డలారా, సస్తన జంతువులు అనే ఒక జాతి ఉంది, దీన్ని ఇంగ్లీష్ లో మ్యామల్స్ అని అంటారు. మ్యామల్స్ అని అంటారు సస్తన జంతు జాతి. ఈ సస్తన జంతు జాతి ఈ రోజు వరకు కూడా భూమి మీద ఎన్ని ఉన్నాయి అంటే 3500 రకాల సస్తన జంతు జాతి జంతువులు ఈ రోజు కూడా ఉన్నాయి. వాటన్నిటికీ పేర్లు పెట్టినటువంటి వాడు ఆదామే. రెండవదిగా, పిచ్చుకలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. ఎన్ని రకాల పక్షులు ఉన్నాయి అంటే, కొన్ని రోజుల క్రిందటనే దేవుడు ప్రపంచంలో ఊర పిచ్చుక దినోత్సవముగా జరుపుకున్నాం. అంటే ఒక్క ఊర పిచ్చుకకే దినోత్సవం అంటే, ఆదాము కాలం నుండి ఇప్పటి వరకు కూడా కనీసం 8000 రకాల పక్షులను దేవుడు సృష్టించాడంటే, లెక్క కడితే 8500 రకాల పక్షులను దేవుడు సృష్టించాడు. ప్రతి పక్షికి కూడా పేరు పెట్టినటువంటి వాడు ఆదామే, అది కూడా బైబిల్ చెబుతోంది. కాబట్టి 8500 పక్షులకు పేర్లు పెట్టాడు, 3500 సస్తన జంతు జాతికి పేర్లు పెట్టాడు. కలిపితే అక్కడే 12000 పక్షులు జంతువులు అయ్యాయి. ఇవి కాకుండా మూడవదిగా రెప్టైల్స్ ఉన్నాయి. ఈ రెప్టైల్స్ అనేటువంటివి ఏంటి అంటే, ఇవి ప్రాకటి జంతువులు. ఉదాహరణకు మొసళ్ళు, ఉదాహరణకు పాములు, ఉదాహరణకు తాబేళ్లు, ఇలాంటివన్నీ కూడా రెప్టైల్స్ అని అంటారు, ప్రాకటి జంతువులు. ఇవి కనీసం అంటే కూడా ఈ భూ ప్రపంచంలో 5500 రకాల రెప్టైల్స్ ప్రాకెట్ వంటి జంతువులు ఉన్నాయి. కాబట్టి 17500 రకాల పక్షులు, ప్రాకటి వంటి జంతువులు, సస్తన జంతువులు ఈ లోకములు ఉంటుండగా 17500 రకాల పేర్లు ఒక్కొక్క దానికి ఆదాము పెట్టి ఉండొచ్చు. ఎందుకు చిన్న ఉదాహరణ చెబుతున్నానంటే, తన నోట్లో నుంచి ఆ వొకాబులరీ, ఆ శబ్ద సముదాయం, ఇది పిల్లి, ఇది కుక్క, ఇది గాడిద, ఇది జిరాఫీ, ఇది జీబ్రా, ఇది డైనోసరస్ అని ఒక పేరు మరొక దానికి పెట్టకుండా వేరు వేరుగా పేర్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతే అద్భుతం, ఆశ్చర్యం. దేవుడు అంత జ్ఞానం ఆదాము ఇచ్చాడు. మరి ఇన్ని వేల పేర్లు పెట్టినటువంటి ఆదాము తన జీవితంలో ఎప్పుడే కూడా 7 పదాలు ఎప్పుడు కూడా వాడలేదు. కానీ తన జీవితంలో వాడవలసినటువంటి అవసరత రాలేదు. ఆ 7 పదాలు ఏం పలికాడు, తర్వాత ఎలా అనుభవించాడు, ఎందుకు అనుభవించాడు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. త్వర త్వరగా నా రెండు చేతుల వైపు చూడండి. ఆ యేసు ప్రభు వారు ఇటువైపు ఉన్నారు కడపటి ఆదాముగా, ఇటువైపు మొదటి ఆదామైనటువంటి ఆదాము ఉన్నాడు. దేవుడు ఉన్నారా, దేవుడు ఈ లోకంలో మనుషులను ఎలాగా తెచ్చాడో చెప్పి ఈ మొదటి ఆదామును కడపటి ఆదామును ఇద్దరిని కూడా పోల్చి చెబుతూ ఉన్నారు. పాపము చేయకముందు 7 పదాలు వాడలేదు, అనుభవించలేదు. పాపము చేసిన తర్వాత 7 పదాలు వాడటము కాదు, అనుభవించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. యేసుప్రభువారు శిలువ మరణం మీద 7 మాటలు పలికాడు. ఆదాము అనుభవించినటువంటి ఆ 7 అంతకంటే ఘోరంగా తన జీవితంలో యేసుప్రభువారు అనుభవించారు శాపాలుగా. కనుక ఆదాము పలకనివి, అనుభవించినవి, పాపము చేసిన తర్వాత పలికినవి, అనుభవించినవి, యేసుప్రభువారు పలికినటువంటి మాటలు, ఆ తర్వాత ఆయన అనుభవించినటువంటి శాపాలు ఏంటో ఈ రాత్రికాల ముందు మనం ధ్యానించుకుందాం. ప్రభువు ఇద్దరికి తేడా ఏంటి అని అంటే, జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మాటలు వినాలని కోరుతున్నాను. 4 పద్ధతుల ద్వారా దేవుడు మానవులను లోకంలోకి తీసుకొని వచ్చాడు. గాడ్ యూజ్డ్ 4 మెథడ్స్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ టు ద వరల్డ్. నా మొట్టమొదటిగా ఆదాము హవ్వ వేరుగా ఆలోచన చేయండి. ఆదాము
ఈ లోకములో మట్టిలో నుంచి వచ్చాడు. జాగ్రత్తగా వినాలి హిందువులు, మీరు ఏదో అనుకుంటున్నారేమో, లేకపోతే మనం కోతి నుంచి వచ్చామని డార్విన్ అంటున్నాడేమో, కానీ వినాలి. తల్లి లేకుండా తండ్రి లేకుండా ఆదాము మట్టిలో నుంచి వచ్చాడు, దేవుడు సృష్టించాడు. ఆదాము తర్వాత వచ్చినటువంటి హవ్వ, అంటే ఆదాముకు తల్లి లేదు తండ్రి లేడు, హవ్వకు మాత్రం తండ్రి ఉన్నాడు కానీ తల్లి లేదు. అంటే ఆదామే పురుషుడు కాబట్టి ఒక తండ్రి కంటే సంబంధాన్ని ఎలా చూడకండి, కాబట్టి ఒక పురుషుడు కాబట్టి పురుషుల్లో ఉన్నటువంటి ప్రక్కటెముకలో నుంచి దేవుడు హవ్వను తీసుకొని వచ్చాడు. అద్భుతం ఏంటి అంటే తల్లి లేకుండా తండ్రి లేకుండా మట్టిలోంచి దేవుడు ఆదామును తెచ్చాడు, తల్లి లేకుండా తండ్రి అయినటువంటి ఆదాములోంచి దేవుడు హవ్వను తెచ్చాడు. అంటే హవ్వ జీవితంలో తల్లి లేదు తండ్రి, పురుషుడిగా తండ్రి ఉన్నాడు అని అర్థం. అద్భుతం అది కూడా. మూడవదిగా యేసుప్రభు ఎలాగంటే తండ్రి లేకుండా తల్లి ద్వారా లోకంలోకి వచ్చాడు. హవ్వకు యేసుప్రభుకు తేడా ఏంటంటే తల్లి లేకుండా తండ్రి ద్వారా హవ్వ బయటకు వచ్చింది, యేసుప్రభు వారు మాత్రం తండ్రి లేకుండా తల్లి ద్వారా బయటకు వచ్చారు. నాలుగవ పద్ధతి ఏంటంటే మీరు నేను మనమందరము కూడా తల్లి గంతుల ద్వారా లోకంలోకి వచ్చాం. అద్భుతం. నాలుగు విధాలుగా దేవుడి పద్ధతిని పాటించాడు. నిజంగా ఎంత అద్భుతం ఒకసారి ఆలోచించండి. మనం ఎలాంటి దేవుడిని నమ్ముకుంటున్నాం? యవనస్తులు మీకు ఒక మాట చెప్తున్నాను ప్రేమతో, భవిష్యత్తు గురించినటువంటి ఆందోళన అక్కరలేదు. నిన్ను నీ గురించినటువంటి భవిష్యత్తు నీకుంటే మర్చిపోవద్దు. అసలు నిన్ను తయారు చేసిన వాడు, నిన్ను సృష్టించిన వాడు దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఆయన చేతుల్లో నీ భవిష్యత్తు ఉంది. కనుక యవనస్తులు ఎప్పుడే కూడా మీ జీవితంలో ఆందోళన చెందకండి, అధైర్యపడకండి. అర్థమవుతుందా? మట్టిలోంచి తల్లి లేకుండా తండ్రి లేకుండా ఆదామును తెచ్చాడు, ఆదాములో నుంచి తల్లి లేకుండా తండ్రి ద్వారా హవ్వను తీసుకొని వచ్చాడు. అంటే ఇద్దరు లేరు. ఇక్కడ చూస్తే ఆమెకు తల్లి లేదు తండ్రే ఉన్నాడు. మూడవదిగా యేసుప్రభు జీవితంలో తండ్రి లేకుండా తల్లి ద్వారానే దేవుడు గొప్ప కార్యం సంస్కృతం చేసి తీసుకొని వచ్చాడు. చివరిగా మనలందరినీ కూడా తల్లి తండ్రుల ద్వారా ఈ లోకంలోకి తీసుకొని వచ్చాడు. మరి ఈ విధంగా నాలుగు రకాల మనుషులను దేవుడి లోకంలోకి తీసుకొని వచ్చాడు అని అంటే ఎలాంటి దేవుడిని నమ్ముకుందాం? మనం నమ్ముకునేటువంటి దేవుడు రాయనుకున్నారా, రప్పనుకున్నారా, కర్రనుకున్నారా, చెట్టు అనుకున్నారా, పుట్టు అనుకున్నారా? వాటిని సృష్టించినటువంటి సృష్టికర్త మన దేవుడు. అర్థమవుతుందా? నిన్ను నన్ను ఈ విధంగా ఇలాంటి గొప్ప సంబంధం ద్వారా దేవుడు అభిషేకించి ఆ సంబంధాన్ని మన తల్లిదండ్రుల ద్వారా తీసుకొని వచ్చాడు. మన ముందు పుట్టినటువంటి ముగ్గురు కూడా అద్భుత రీతిగానే ఈ లోకంలోకి వచ్చారు. కనుక దేవుడు లేదా ఆ ఆదాము తల్లి తండ్రి లేకుండా మట్టిలోంచి వచ్చినటువంటి ఆదాము దేవుడి పోలికలో దేవుడి స్వరూపంలో దేవుడి సన్నిధిని హవ్వ లేకుండానే అనుభవిస్తూ ఉన్నాడు. అప్పటికి హవ్వ తయారు చేయబడలేదు. ఆ విధంగా ఒకటి ఏదైనా తోటలో ఉంటుండగా దేవుడు అనుకున్నాడు తన మనసులో, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని కలిసి వెంటనే దేవుడు సాటినటువంటి సహాయమును మట్టిలోంచి దేవుడు హవ్వను చేయలేదు. కానీ ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ఆయన ప్రకటనలోంచి ఒక ఎముకను తీసి హవ్వను దేవుడు తయారు చేశాడు. వాళ్ళిద్దరు కూడా కలిసి ఏదైనా తోటలో నివసిస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే ఇద్దరు కూడా ఎంత కాలము కలిసి జీవించారు ఏదైనా తోటలో, తర్వాత పాపం చేసిన తర్వాత తరిమి వేయబడ్డారన్న విషయం మనకు సరిగా తెలియదు. బహుశా కొన్ని నెలలో కొన్ని సంవత్సరాల్లో వాస్తవానికి ఎవరికి తెలియదు. బట్ మొత్తానికి వినండి దేవుడారా, వాళ్ళిద్దరూ కూడా ఏమాత్రం ఒంటి మీద బట్టలు లేకుండా ఒక విధంగా దిగంబరత్వాన్ని కలిగి ఉండి సిగ్గు అనేది ఎరుగక ప్రతిరోజు కూడా సాయంకాలం చల్లని పూట జీవము గల దేవుడితో వాళ్ళు సహవాసం చేసినటువంటి వాడు. ఇమాజిన్, దేవుడున్నారా, పైన దేవుడు ఉన్నాడు, కింద ఏదేదో తోట. మరి సాయంకాలం చల్లని పూట దేవుడు వాడితో మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా దేవుడు కనిపించకుండానే ఆకాశము నుండి కిందికి దిగి వచ్చి ఆదాము హవ్వలు ఏదైనా తోటలో ఉంటుండగానే అదృశ్యమైనటువంటి దేవుడిగా దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి గొప్ప సహవాసాన్ని, దేవుడి యొక్క సన్నిధిని స్వయంగా ప్రత్యక్షంగా ఆదాము హవ్వలు తోటలో అనుభవిస్తూ ఉన్నారు. ఆ విధంగా అనుభవిస్తూ ఉండగా వారి పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై అన్నాడు. మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని అన్నాడు. సైతాను ఆ మాట భరించలేకపోయింది. కనుక తన పోలికలో తన స్వరూపంలో మానవుని దేవుడు తయారు చేశాడు కాబట్టి ఎలాగైనా షుడ్ ఫాట్ గాడ్స్ ప్లాన్, దేవుడి యొక్క ప్రణాళిక నేను పాడు చేయాలి అనుకున్న ఉద్దేశం చేత సాతాను దేవుడు పిల్లారా ఈ యొక్క సర్పములో ప్రవేశించి వచ్చింది. బాగా వినండి, బైబిల్లో ఎన్ని జంతువులు మాట్లాడాయి అంటే అందరికి తెలిసింది రెండే. ఒకటి ఏదైనా తోటలో సర్పం మాట్లాడింది, సంఖ్యాకాండంలో గాడిద మాట్లాడింది. నేనంటాను మూడవది కూడా బైబిల్లో మాట్లాడింది ఒకటి. అది చాలా మందికి తెలియదు. అదేంటనేది నేను తర్వాత చెప్తాను. సో సర్పములో దూరిపోయాడు సాతాను, దూరిపోయి సర్పం ద్వారా మాట్లాడుతున్నాడు. అక్కడ కూడా దేవుడు గాడిద ద్వారా మాట్లాడిస్తున్నాడు ఇలా చేత. అది సందర్భం మనకు అనవసరం. ఇప్పుడు ఏంటి విషయం అని అంటే ఎలాగైనా ఈ పండు మీరు తినకూడదు, తినదినమున నిశ్చయముగా చచ్చుదరని దేవుడు వాళ్ళకి చెప్పాడు. దేవుడు ఇక్కడ ప్రారంభం అవుతుంది.
వినాలి. ఆదాము తాను పాపము చేయక ముందు మరణం చావు అనేటువంటిది తన నోట్లో ఎప్పుడు కూడా రాలేదు. ఆ ఏడు మాటలు త్వర త్వరగా చెబుతున్నాను, సమయానికి నేను ముగించేస్తాను. ఎన్ని మాటలు అయితే అన్ని మాటలు అవని కాక వచ్చే వారాన్ని మనం కొనసాగించుకుందాం. సో ఆదాము పాపము చేయక ముందు అంటే అధికారం మూడవ అధ్యాయంలో పండు తినక మునుపు మరణం అనేటువంటిది చావు అనేటువంటిది ఆదాము ఎరగడు. రెండవదిగా హీ నెవర్ అటెంప్టెడ్ ద వర్డ్ డెత్, అనగా మరణం చావు అనేటువంటిది తన నోట్లో ఎప్పుడు కూడా పాపము చేయకముందు పలకలేదు ఆదాము. దేవుడు చెప్పాడు ఈ తోటటువంటి చెట్ల ఫలములన్నీ కూడా తినండి, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెట్ల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలాన్ని మాత్రం తినద్దు అన్నాడు. అందరితో ఆగిపోలేదు దేవుడు. ఏమన్నాడు అంటే తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు అని అన్నాడు. Thou shalt not eat this fruit. Whenever you eat this fruit, thou shalt surely die. ఖచ్చితంగా మీరు మరణిస్తారు. తిను దినమున నిశ్చయముగా చచ్చదు అని దేవుడు ఖచ్చితంగా రెండవ అధ్యాయం 17వ వచనంలో చెప్పాడు. దేవుడు మిల్లారా, దేవుడు చెప్పాడు, దేవుడు పలికాడు మరణం కోసం, కానీ ఆదామములు ఎప్పుడు కూడా పలకలేదు. తిను నిశ్చయముగా, తిను దినమున నిశ్చయముగా చచ్చదవు, యు షాల్ ష్యూర్లీ డై, నువ్వు చనిపోతావు. మరణం అనేది దేవుడి నోట్లోంచి వచ్చేది. ఆదాము ఎప్పుడు కూడా పలకలేదు. అయితే ఏం జరిగిందంటే సర్పములో దూరి ఈ సాతాను మాట్లాడి ముందు అవ్వను మమ్మి పెట్టి ఎలాగైనా పండు తినేటట్టుగా చేసింది. ఎప్పుడైతే తినిందో ఆ పండు తిని పక్కనటువంటి తన భర్త కూడా ఇచ్చేది, భర్త కూడా తిన్నాడు, ఇద్దరు కూడా పాపము చేశారు. ఎప్పుడైతే పాపము చేశారో దేవుళ్ళారా, వారి దిగంబరటువంటి విషయం వారికి తెలిసిపోయింది. రెండో విషయానికి నేను దిగంబరత్వం కోసం చెప్పాను. ఇప్పుడు మొట్టమొదటిగా డెత్, మరణం కోసం ఆలోచన చేద్దాం. ఎప్పుడైతే ఆదాము ఆ పండు తిన్నాడో, హవ్వ ఆ పండు తినిందో, ఇద్దరు కూడా ఆధ్యాత్మికంగా మరణించారు. బైబిల్లో నాలుగు రకాల మరణాలు రికార్డ్ చేయబడి ఉన్నాయి. మొట్టమొదటి మరణం ఏంటంటే ఆధ్యాత్మిక మరణం, ఆది కాండం 2వ అధ్యాయం. రెండవ మరణం భౌతికమైనటువంటి మరణం, మొదటిగా స్పిరిచువల్ డెత్ జెనిసిస్ చాప్టర్ 2, రెండవదిగా ఫిజికల్ డెత్ భౌతికమైనటువంటి మరణం జెనిసిస్ 5 ఆది కాండం 5వ అధ్యాయం. ఆ తర్వాత మూడవ మరణం డెత్ టు సిన్, నీ పాత జీవితానికి పాపపు జీవితానికి నువ్వు చచ్చిపోవటం. అంటే 83లో నేను యేసుప్రభువు జూన్ నెల 12వ తారీఖు ఆదివారం సాయంకాలం యేసుప్రభువుని ఎప్పుడైతే నేను అంగీకరించానో, పాత జోసెఫ్ ప్రకాష్ అనేటువంటి వాడు అబద్ధికుడు, అసూయపరుడు, చెడ్డవాడు, ఒక కోపిష్టి వాడు, అసూయపరుడు, ఆడు చచ్చిపోయాడు, పాత జీవితం అయిపోయింది. అర్థమవుతుంది, ఐఎమ్ డెత్ టు మై సిన్స్, అంటే గత జీవితంలో నేను చేసినటువంటి పాపాలకు నేను చచ్చిపోయాను, అంటే నా పాత జీవితం చచ్చిపోయింది. సో రోమా పత్రిక ప్రకారం థర్డ్ డెత్, మూడవ మరణం ఏంటంటే యు ఆర్ డెత్ టు యువర్ సిన్స్, నీ పాత జీవితానికి పాపపు జీవితానికి నువ్వు సమాధి చేయబడ్డావు, నువ్వు కొత్త జీవి యేసు ప్రభువులో, అది మూడవ మరణం. నాలుగవ మరణం ఏంటంటే ప్రకటన గ్రంథంలో ఆలోచన చేస్తే దేవుడు